తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. రేపు చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించిన దగ్గర రోజు రేపు రాబోతా ఉన్నది. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచడం కోసమని, బీసీ రిజర్వేషన్ కోసం పెంచడం, ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని, మైనార్టీ రిజర్వేషన్ పెంచాలని రేపు పొద్దున పెద్ద ఎత్తున అసెంబ్లీ సమావేశాలని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నది. మరి 6% ఉన్న రిజర్వేషన్ 9%, మరి 15% ఉన్న రిజర్వేషన్ 16%, 29% ఉన్న రిజర్వేషన్ 33%, మైనార్టీలకు ఉన్నటువంటి 4% 12% రిజర్వేషన్ పెంచడం అనేది చరిత్రలో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా రిజర్వేషన్లని సమీక్షిస్తూ ఉంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్లు పెంచుతూ ఉన్నారు. ఒకవైపున మరి దేశవ్యాప్తంగా ఈ వర్గాలపైన దాడులు ఎక్కువైతే ఉంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు రక్షణ కల్పించే విధంగా రిజర్వేషన్లు పెంచడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎవరైతే ఈ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ అస్తిత్వాలం కోసం కొట్లాడ వాళ్ళందరూ కూడా కలుపుకొని ముఖ్యమంత్రి గారు రేపు అసెంబ్లీలో పాస్ చేసే తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ సాధించడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు మొత్తం కూడా ఏకం చేసి రిజర్వేషన్ సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దళిత అణగారిన వర్గాల వైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తుందో, ఈ దళితులు ఈ రాష్ట్రంలో 18% ఉన్నారు. ఆ 18% రిజర్వేషన్ కల్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, అపీల్ చేస్తున్నాం. మీరు చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమగ్ర సర్వే ఒకరోజు సర్వే చేసింది. ఆ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సర్వే ద్వారానే 18% ఉన్నారని ఆ రిజర్వేషన్లు పెంపాలని చేస్తున్నాం. ఈరోజు అన్ని వాళ్లకు కేసీఆర్ పెంచుతా అంటే మేము స్వాగతిస్తున్నాం. మరి అట్టాటి వర్గాలు దళితులే ఉన్నప్పుడు దళితుల శాతం కూడా పెంచాలని మేము అపీల్ చేస్తున్నాం. దీనికి మంత్రులు వారు రాజేంద్ర అన్న గారు, జగదీష్ రెడ్డి గారు, హోంమంత్రి నాయనరసింహారెడ్డి గారు, పద్మరావు గారు అందరి సమక్షంలో మీరు కేబినెట్ మొత్తం ఇక్కడ ఉన్నది, దీన్ని మీరు పునరాలోచించాలని మేము మీకు అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే 18% ఖచ్చితంగా దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. లేదంటే ఒక శేషపత్రం రిలీజ్ చేయండి. ఏదైతే 18% ఉందని ఆధారాలు చెప్తున్నప్పుడు మరి 1% పెంచడం మీద అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఇప్పటి వరకు 8 ఎకరాలు పంచిందో ఈ అసెంబ్లీ ద్వారా చెప్పాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే అన్ని కులాలకు ఇచ్చినట్టే ఇలా డప్పు చెప్పు కూడా 2000 రూపాయలు ఇస్తాను, ఇదే జగదీష్ రెడ్డి అన్న, ఇదే ఈటల రాజేంద్ర అన్న, కరణ్ సార్ గారు ఇందిరా పార్కు దగ్గరకు వచ్చినారు, దాన్ని ఇప్పటికి కూడా దాని వైపు నోరిప్తలేరు. దాన్ని ఖచ్చితంగా ఆ మౌనం వీడి మాదిగలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.